అనంతపురం జిల్లా పెద్దవాడిగూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న సీనియర్ అకౌంటెంట్ కేఎల్ ప్రసాద్ పదవీరమణ సన్మాన సభ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పలువురు డాక్టర్లు, వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, తోటి బంధువులు, స్నేహితులు, వివిధ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సంఘం నాయకులు ఘనంగా ప్రసాద్ ని సన్మానించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పూలమాలతో శాల్వతో సత్కరించి ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి డాక్టర్ శ్రీనివాస్ బాబు, అమర్నాథ్ బేదపల్లి, డాక్టర్ సందీప్, జిల్లా ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు, మెడికల్ డిపార్ట్మెంట్ జిల్లా అధికారి ప్రభాకర్, వివిధ విభాగాల వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, పలువురు మిత్రులు, బంధువులు పాల్గొన్నారు. गति चपड़ा नमस्कार. పుట్టిన కొడుకు కాబట్టి ప్రసాద్ అట్లయ్యాడు. అతను డిప్యూటీ మిల్స్ ఆఫీస్ లో కూడా స్టార్టింగ్ గా పనిచేసినప్పుడు కూడా ప్రసాద్ తో పనిచేసిన ఆఫీసర్స్ గొప్ప గొప్ప ఆఫీసర్స్. నాకు తెలిసి నారాయణ రెడ్డి సార్ కావచ్చు, గోపాల్ రెడ్డి సార్ కావచ్చు, మహాన్ భావులు, ప్రిన్సిపల్స్ ఉన్న వ్యక్తి, సిన్సియర్ ఉన్న వ్యక్తి, హానెస్ట్ ఉన్న వ్యక్తి, వర్క్ మెన్ ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తులు దైవం లక్ష్మీనరసు స్వామి చేసిన నా కృతజ్ఞతలు. నేను ఇంతగా బతుకాలని కాలం కూడా మా తల్లిదండ్రులు, నా తల్లిదండ్రులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ రిటైర్మెంట్ కేఎల్ఎం ప్రసాద్ గారికి, మన యూడిసిస్ గారికి. యాక్చువల్ గా ముందు నుంచే పార్టిసిపేట్ అయితే బాగుండేది, బట్ మీటింగ్ వల్ల రాలేకపోయాను. బిఫోర్ కేక్ కటింగ్ యాక్చువల్ గా నేను కొంచెం ప్రిపేర్ అయినాను, చిన్న రాశానమాట, అది చదివేస్తాను. ఆఫీసర్ గారికి, మళ్ళీ వేదిక మీద ఉన్నటువంటి జిల్లా జేఏసి నాయకులు, ఎన్జీఓ అధ్యక్షులు అతవల్ల సార్ గారికి, మళ్ళీ ఏపీజీ అధ్యక్షులు కమలాకర్ రావు సార్ గారికి, మరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నుంచి మన జిల్లా నుంచి ఏవో సార్ గారికి, మళ్ళీ జ్ఞానసుందరం సార్కి, యువత వేదిక ఉన్న పెద్దలకు, పిహెచ్సి సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు, మరి వివిధ పిహెచ్సి నుంచి వచ్చినటువంటి ఉద్యోగస్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు మా సార్ ప్రసాద్ సార్ గారి రిటైర్మెంట్ అంటే మాకు 3 నెలల నుంచి కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే దాదాపు ఇక్కడికి వచ్చి నేను 7 సంవత్సరాలు అవుతా ఉంది, అయినా ఏ రోజు కూడా శాలరీ గురించి కానీ, ఇంక్రిమెంట్లు కానీ, ఎఫ్టీఏ బిల్లు కానీ, ఏదే కానీ అడిగిన లేదు సార్. ఏమి మాకు తెలియదు అసలు, వస్తున్నాయా రాదనేది కూడా మాకు తెలియదు. అంటే మా సార్ అంత పర్ఫెక్ట్గా చేసేవాడు, మాకే మా శాలరీ పడిన వెంటనే